రాజధాని అమరావతిలో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆ పనులను పరిశీలించేందుకు, అదేవిధంగా రాజధాని రైతులను పరామర్శించేందుకు జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్. వైసీపీకి ఇంత దారుణమైన పరాజయం పాలవడానికి కారణం ఏంటంటారు? అసలు కర్ణునికి చావుకు కారణాలు అనేకమన్నట్లు ఇతను 100 తప్పులకు పైగా జగన్మోహన్ రెడ్డి చేసినాడు. అందరూ గుర్తించినారు ఆ తప్పులు. అప్పులు కూడా ఎక్కడ లేని విధంగా చేసినాడు. నేను వాలంటీర్లను అడ్డపెట్టి వాళ్ళతో ప్రచారం, వాళ్ళతో పంపకం చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. ఎన్డీఏ కూటమి ఏర్పడింది, ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా అతని పప్పులు ఉడకకుండా చేసింది. కాబట్టి ఓటర్లు గుర్తించినారు, ఓటర్లు పాస్ అయినారు కాబట్టి అతను ఫైల్ అయినాడు, ఆ పార్టీ ఫైల్ అయింది. ఆ 10+1 11 మంది సచ్చి బతికి గెలిచినారు. 4 ఎంపీలు కూడా, అందులో మా కడప ఎంపీ కూడా ఆ షర్మిలా పుణ్యమా అని గెలిచినాడు తప్ప, మా వాడే సొంత అన్న కొడుకు భూపేష్ సుబ్బరామరెడ్డి 5 అసెంబ్లీలో పాజిటివ్, 1-2 అసెంబ్లీలో తప్ప. కాబట్టి అక్కడ కూడా పరిస్థితి అట్లే ఉన్నది. అట్లే తిరుపతి 14,000 ఓట్లతోనే ఓడిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా 70,000 ఓట్లతోనే ఓడిపోయినది. అదే కాకుండా అక్కడ అరకులో గీతా గారు కూడా 50,000 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. అది కూడా పోయే పరిస్థితి ఉన్నది. క్లీన్ స్వీప్, జనసేన తరపున 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21-21, అంటే 21 అంటారు, 21-21. అట్లే ఇద్దరు ఎంపీలు పోటీ చేస్తే వాళ్ళు గెలిచినారు. 100% స్కోరు నాకు తెలిసి డెమోక్రసీలో ఎక్కడ జరగలే. అంటే పార్టీ పెట్టడం, ఇంత స్థానాలు గెలవడం, కారణం ప్రజల్లో తిరుగుబాటు, వాని అతని తప్పులు తెలుసుకోవడం. కానీ ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఏడుపు మళ్ళీ మొదలుపెట్టినాడు. ఎక్కడ పోయినాయంటే నువ్వు చేసిన పాత్రలంతా గుర్తించినారు, సంపాదించినది, ఫారిన్కి పోయింది అమౌంటు, అది చెప్తే అతనిది వాస్తవ పరిస్థితి. అది దాచిపెట్టి నేనెందుకు నొక్కినా, నేను నొక్కినా, బట్టర్ నొక్కినా అంటే నువ్వు నొక్కినది చెప్పాలి కదా. నువ్వు నొక్కి 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 ఇష్టం వచ్చేటట్టు సంపాదించి ఇలా రైతులు పాపం ఇంతమంది ధర్మసాక్షిగా వాళ్ళు చేస్తే ఇక్కడ ఒక కులం పేరు పెట్టి తిట్టడం అది ఎక్కడ లేని పరిస్థితి. కొన్ని ఛానళ్ళ మీద దాడి, కేసులు, నారాయణ గారు తప్పు చేసినారంట, లోకేష్ బాబు తప్పు చేసినారంట, చంద్రబాబు గారు తప్పు చేసినాడని కేసులు పెట్టడం కాదు, అరెస్ట్ కూడా చేపించడం జరిగింది. కాబట్టి ప్రజలు గుర్తించారు. సార్, ఈ అమరావతి రైతులు ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నారు, అప్పుడు ఏం గుర్తించలేదు, ఇప్పుడు మీరు కూడా పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి, ప్రభుత్వం మారింది, పనులు ప్రారంభమయ్యాయి, రైతులు ఏమంటున్నారు? అసలు పాపం రైతులు ఆనందంగా ఉన్నారు, వాళ్ళ బాధను కూడా ఆ రోజు సిఆర్డీఏ పరిధిలో ఏమేమి చంద్రబాబు నాయుడు గారు చెప్పినది ఖచ్చితంగా చేస్తూ వాళ్ళకి ఎక్స్టెన్షన్ టైం కూడా ఇవ్వాలి. కారణం 5 పీరియడ్ పోయింది, ఆ పీరియడ్ను పునరుద్ధరిస్తూ తొందరగా కట్టుతూ, అందులో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ అమరావతి జరుగుతుంది. అందులో సెంట్రల్ జోన్, అందులో రావాల్సిన వాళ్ళకు పేమెంట్స్ కూడా పెండింగ్ ఉండాలి 2 నుంచి, వాటి ఇవ్వాలా, ఆ చనిపోయిన వాళ్ళకి 272 మంది కూడా న్యాయం జరగాల, ఆ కేసులు వెంటనే 2,500 మీద పెట్టిన కేసు కూడా తీసేయాలా, ఇక్కడ అధికారులు చేసిన తప్పులను సరిదిద్దాలా. నాకు ఇప్పుడే చెప్తున్నారు వీళ్ళు మహిళలు, అక్కడ 50,000 మందికి సిఆర్డీఏ పరిధిలో ఎవరికో తీసుకొచ్చి పట్టాలిస్తే రాళ్ళు కూడా పీకేసినారంట. అది వాస్తవం చేయాల్సిందే, వాళ్ళకు అక్కడే ఇవ్వాలి, కానీ ఎక్కడో తీసుకొని వచ్చి ఇక్కడ ఇవ్వడం, ఇక్కడ ఉండే కమిషనర్ కలెక్టర్ సంతకం పెట్టకుండా సంతకం పెట్టి సుప్రీంకోర్టు కూడా సైతం అఫిడవిట్ సంతకం పెట్టడం చాలా తప్పు జరిగింది. వాటి తప్పులు సరిదిద్దాలా. అందులో చంద్రబాబు నాయుడు గారికి వైస్ డెసిషను, దీనికి జనసేన సపోర్ట్ ఉంది, మా బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి అనుకున్నట్లు పనులు వేగవంతంగా జరుగుతాయి. కూడా వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ అన్నారు. 151 పోతుందేమో అని కూడా అన్నారు. చివరికి మధ్యలో 5 పోయింది, 11 మిగిలింది. ఈ 11 మంది కూడా వైసీపీతో ఉంటారనుకుంటున్నారా, బీజేపీతో టచ్లోకి వచ్చారని చెబుతారు, ఏంటి సార్? సార్ నా యొక్క క్యాల్కులేషన్ ప్రకారం 151 11+4 15, ఆ లాస్ట్ ఒకటి పోయింది, అది ఒకటే కదా పోయినది. 151 1 5 అంటే 11+4 11 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు గెలిచినారు, 15 మిగిలింది, 1 పోయింది నా క్యాల్కులేషన్ అయితే. అది కూడా చిన్న ఒకటే కదా పోయినది, ఆ ఒకటి, ఆ ఫస్ట్ ఒకటి పోతుంది, ఈసారి ఏం మిగిలవు, అందరూ టచ్లో ఉన్నారు. కానీ మా బీజేపీ వాళ్ళు చేర్చుకోవడమే మాకు ఇంట్రెస్ట్ లేదు, కారణం దరిద్రులను చేర్చుకుంటే మాకు ఆ దరిద్రం పడుతుంది, రాష్ట్ర ప్రజలకు పడుతుంది, కాబట్టి వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది, దూరం పెడతాం కూడా. అవినాష్ రెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి, మరి అతను కూడా టచ్లో ఉన్నాడు అంటున్నారు, మరి ఏంటి? ఎందుకున్నాడు టచ్, కేసు ఎందుకున్నాడు, అందరు ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి సైతము పార్టీ మూసేసినా కూడా ఆశ్చర్యం లేదు, ఇక్కడ అసెంబ్లీకి కూడా రావాల్సిన పరిస్థితి కూడా లేదు. అసలు నేను ఇంతకుముందు ఇక్కడ మీటింగ్లో చెప్పిన, అసలు వాళ్ళు ఇచ్చిన స్థలంలో అసెంబ్లీ ఉండి, హైకోర్టు ఉండి, సెక్రటేరియట్ ఉండి, అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడమేంది, అందులో ఒక కులాన్ని పేరు పెట్టి తిట్టడం మహా తప్పు. వాళ్ళు ఏం చేసినారు తప్పు? వాళ్ళు లిబరల్గా రాష్ట్రం బాగుపడాలా,
వాళ్ళ పరిస్థితులు బాగుపడాలని వాళ్ళిస్తే వాళ్ళ మీదికి పోవడం, కేసులు పెట్టడం, ప్లస్ చనిపోతే కూడా పట్టించుకోకపోవడం, హేళనగా మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడడం. పాపం వాళ్ళు దుర్గమ్మ టెంపుల్కి పోతుంటే అక్కడే అటకాయించడం, అక్కడ అడుచుమిల్లి అని లాస్ట్ అక్కడికి శ్రీకాకుళం పోవాలంటే ప్రయత్నం చేస్తే ఆపినాడు, వాళ్ళ యాత్రను ఆపినాడు. తిరుపతికి వచ్చాడు, మేమందరం సపోర్ట్ చేసినాం తిరుపతిలో కూడా. కాబట్టి వాళ్ళది సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. వాళ్ళ కేసులు క్లియర్ కావాలని, వాళ్ళు అనుకున్నట్టు జరగాలని, వాళ్ళ కాంపెన్సేషన్ రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు మన వాళ్ళకు రైతులకు చెప్పినాం, రేపు ఆయన సెంట్రల్ మినిస్టర్ కావడం పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళ అదృష్టం కూడా. ఆయన కూడా పట్టుబట్టి ప్లస్ సెంట్రల్ స్టేట్ స్కీమ్స్ ఎంటర్ చేసి వీళ్ళకు కొందరికి ఉద్యోగాల అవకాశం కూడా వచ్చేదానికోసం యూనివర్సిటీలు కూడా పికప్ కావాలా, యూనివర్సిటీలు ఉండి ఇక్కడ హాస్పిటల్స్ కట్టి అన్నీ జరిగితే పాత నాగార్జున యొక్క అమరావతి అమరావతి అనుకునే దానికంటే సక్సెస్ కావాలా, ఆ 11 సీట్లు పోవాలని మేము కోరుకుంటున్నాం. ఫైనల్గా విషయం చెప్పండి సార్, గతంలో అమరావతికి వచ్చినప్పుడు కొంతమంది మిమ్మల్ని అటకాయించే ప్రయత్నం చేశారు, ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు ఏంటి దానికి ఏమని చెప్తారా? అటకాయించడం కాదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. మొత్తం అటకాయించడం ఏంది, వాళ్ళకే రాజకీయ సమాజం జరిగింది కదా, ఇప్పుడు జరిగింది కదా. అన్నదిగం సురేషే ప్రధానం, అతని ఎస్సీ కేసులు పెట్టించి ఏదో దారుణంగా దెబ్బ కొట్టాలని చూసినాడు. ఈ పప్పులు ఉడకలే, ఆ ఎస్సీ కేసులు అతని మీదనే కేసులు పడతాయి. ఎంతమంది ఎస్సీలు దెబ్బ కొట్టినారు కూడా, ఒక ఆయన డాక్టర్ సుధాకర్ను కానీ, అక్కడ ఒక ఆయన సుబ్రహ్మణ్యం అనే అతను కానీ చంపడం కూడా జరిగింది. వాళ్ళకు సిగ్గు లజ్జ అనేది తెలియదు. కొన్ని ఛానళ్ళ మీద కూడా అటాక్ చేసినారు. అసలు అందరూ పాపం ఎవరి కొద్దీ వాళ్ళు సాహసంగా పనిచేయడం వలన ఈ రాష్ట్రంలో అతను పోయేటప్పుడు లండన్కి పోయేటప్పుడు ఒకటి చెప్పినాడు, 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంట ఎమ్మెల్యేలు, 22 ఎంపీల కంటే ఎక్కువ వస్తాయంట. కరెక్ట్గా జరిగింది. దేవుడు చూస్తున్నాడు, దేవుని బిడ్డ అంటే అందరం దేవుని బిడ్డలు కదా. కుక్క కూడా దేవుని బిడ్డే, మొక్క కూడా దేవుని బిడ్డే, అతనొక్కడే దేవుని బిడ్డ అన్నట్లు డ్రామాలు అన్నాడు. ఆ డ్రామాలు పప్పులు ఉడకకుండా పోయినాయి, మళ్ళీ ఏడుపు రాగాలు మొదలుపెట్టాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద అమరావతి ప్రాంతంలో అభివృద్ధిని ఏ విధంగా ఉందో చూడడంతో పాటు రైతులకు అండగా నిలచేందుకు ఆదినారాయణ రెడ్డి గారు వచ్చాయని చెబుతున్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పార్టీ సభ్యులందరూ కూడా తమతో టచ్లో ఉన్నారు. అయితే బీజేపీ మాత్రం తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోదు, ఇటువంటి వాళ్ళని తీసుకుంటే మాకే నష్టం అని చెప్పి ఆయన చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో అమరావతి రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించే విధంగా రానున్న ప్రభుత్వంలో కూడా వీళ్ళని తొందరగా అమరావతి నిర్మాణం చేసి వాళ్లకు న్యాయం చేయాలి. అదేవిధంగా వాళ్ళ కౌలు 5 ఏళ్ళు కౌలు విషయంలో కూడా వాళ్ళు నష్టపోయిన నేపథ్యంలో వాళ్ళకి ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలని కూడా ఆయన కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రామ్ ప్రసాద్తో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి సిఆర్డి ఆఫీస్ వద్ద నుండి.